లైవ్ ఇయర్స్ ఐకాన్ మీడియాకి స్వాగతం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా కలిసి నటించిన భారీ ప్యాన్ ఇండియన్ మూవీ త్రిబుల్ ఆర్. జనవరి 7న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడడంతో అభిమానులు నిరుత్సాహపడ్డారు. ఇటీవల మార్చి 18న లేదా ఏప్రిల్ 28న మూవీ రిలీజ్ చేస్తామంటూ త్రిబుల్ ఆర్ మూవీ టీం ప్రకటించారు. అలానే ఈ మూవీ తర్వాత శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ ఒక భారీ ప్యాన్ ఇండియన్ మూవీ చేస్తున్నట్లు మనకు తెలిసిన విషయమే. డైరెక్టర్ శంకర్ భారీ బడ్జెట్ సినిమాలు చేస్తుంటారు, అలానే త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కాబట్టి ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. రామ్ చరణ్, కియారా అద్వానీ ముఖ్య పాత్రలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో ప్రొడ్యూసర్ దిల్రాజు శిరీష్ నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ ఐఏఎస్ అధికారిగా ముఖ్యమంత్రిగాను కనిపించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరో షాకింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. శంకర్ సినిమా అంటే మొదటి నుంచి గ్రాండియర్ లుక్తో ఉంటుంది. తన సినిమాల్లో పాటలకి పెద్దపీట వేస్తారు అన్న విషయం తెలిసిందే. ప్రతి సినిమాల్లో పాటలకు చాలా ఖర్చు అవుతుంది, కానీ ఈసారి ఏకంగా 25 కోట్లు పెట్టబోతున్నారు. అయితే ఇది రామ్ చరణ్ అభిమానులకు కన్నుల పండుగ. కానీ తక్కువ బడ్జెట్లో సినిమాలు తీసే దిల్రాజు ఒక పాటకి 25 కోట్లు వెచ్చించడం అనేది ఇక్కడ చాలా పెద్ద విషయం. ఇదే 25 కోట్లతో దిల్రాజు ఒక సినిమాని తీస్తాడు. అలా తీసిన ఎన్నో సినిమాలు భారీ హిట్లు సాధించాయి. పెద్ద హీరోలతో సినిమాలు చేసినప్పటికీ దిల్రాజు ఇప్పటి వరకు మరీ భారీ బడ్జెట్ సినిమాలు తీసింది లేదు. కానీ ఒక్కసారిగా శంకర్తో ఇంత పెద్ద ప్రాజెక్ట్ చెప్పటం, అటువైపు శంకర్ ఏ విషయంలో తగ్గకపోవడంతో సినిమా ఎలా ఉండబోతుంది, ఈ చిత్రం తర్వాత దిల్రాజు పరిస్థితి, ఈ సినిమా తర్వాత ఏమవుతుంది అన్నది ఇక్కడ ఆసక్తికరంగా మారింది.